కార్తీక పురాణము 16వ అధ్యాయం కార్తీక స్తంభ దీప మహత్యము వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను మహారాజా సంతానము కోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుని తలచి స్నానదానములు చేయవలెను విష్ణు వద్ద దీపము స్తంభము పెట్టువాడు వైకుంఠమునకు ప్రభువగును స్తంభ దీపమును ఆనాడు రుచువారు పాప విముక్తులగుదురు కార్తీక మందు దీపస్తంభము పెట్టిన వాడు నరకము నుండి విడుదల పొందజాలడు దీపస్తంభము నుంచు క్రమము స్తంభ దీపమును శాలిధ్యానము వ్రీహిధ్యానము నువ్వులు వీని నుంచి వానిపై దీపం పెట్టవలను శిలతో గాని కట్టెతో గాని స్తంభమును తయారు చేసి గావించి విశ్వాలయమందు పాతి దాని అందు దీపం పెట్టువాడు హరికి ఇష్టుడగును పురవ మతంగ మహాముని అనే ఒక మహాత్ముడు నేను అతని ఆశ్రయము అనేక వృక్షములు లతలు కలిగి మిక్కిలి శోభించుచుండెను ఆ ఆశ్రమంలో ఒక విశ్వాలయము కలదు ఒక మునీశ్వరుడు మిగిలిన మునులను ఉద్దేశించి మునీశ్వరులారా కార్తీకంలో విష్ణుమూర్తి ముందు దీపస్తంభము పెట్టువాడు వైకుంఠవాసి అగును కనుక మనము హరిముందర దీపస్తంభమును నెలకొల్పుదుము నేడు కార్తీక పౌర్ణమి నేటి సాయంత్రం దీపస్తంభం వచ్చిన ఎడల హరికి చాలా ప్రీతి కలుగును అని చెప్పగా వారు ఆ ప్రకారం చేయటకు సిద్ధపడిది తర్వాత వారు విశ్వాలయమున ముందున్న కొమ్మలేని ఒక వృక్షము చూచి దాని అందు శాలధాన్యాలు ఉంచి ఒక ప్రమిద ఉంచి నెయ్యి పోసి ఒత్తి ఉంచి వెలిగించి ఆనందించి ఆలయంలోనికి పోయి హరికథలో చెప్పుకొని చుండిరి స్తంభ దీప మహిమచే మనిషిగా మారిన ముద్దు కథ వారట్లు కథ చెప్పుకుంటున్న సమయమున ఆ ఆలయం నందు ముందు గొప్ప శబ్దములు కలిగి స్తంభ దీపము నశించెను ఆ శబ్దములు విని గుడిలోని వారందరూ బయటికి వచ్చి చూచుచుండగా ఆ దీపముంచిన వృక్షము విరిగి భూమిపై పడెను అందుండి ఏడ్చుచు ఒక పురుషుడు విలువడెను అట్లు విడవలన పురుషుడిని చూచి ఆ మునీశ్వరులు ఆశ్చర్యపడి పోయి నీవెవడవు ఏ కారణమున వీచట కొమ్మలు లేని మొండి చెట్టుపై ఉంటివి ఏలా దుఃఖించుచుంటివి ఆ సంగతి వివరముగా చెప్పమని అడిగిరి అతడు వారికి నమస్కరించి మునీశ్వరులారా పూర్వం నేను ఒక బ్రాహ్మణుడను రాజ్యపాలకుడను అష్టైశ్వరము కలిగి ఉన్నను దయాదాక్షిణము లేక దుర్మార్గముగా సంచరించితిని నేను వేదములు మొదలగునవి చదవలేదు హరికథలు వినలేదు తీర్థయాత్ర చేయలేదు దాన ధర్మము లేదా ఏమాత్రము చేయలేదు నేను సింహాసనంపై కూర్చుండి జ్ఞానులు సద్బ్రాహ్మణులు సజ్జనులు సదాచారవంతులు మున్నకు వారిని ఉచిత రీతిని గౌరవించక నీచమైన ఆశ్రమందు కూర్చునబెట్టి వారి ముందుకు నా పాదము చాచి కూర్చుని వారను గర్వంతో వారికి ఒకనాడైనను నమస్కరించిన వాడను కాను అడిగిన వారికి ఇచ్చదనని చెప్పుటే గాని ఒక చిల్లి గవ్వయ్యను ఇచ్చి ఉండలేదు కార్తీక పౌర్ణమి నాడు తమచే ఉంచబడిన దీపపు యొక్క మహిమ వలన ఎండిన ముద్దు ముక్తి పొంది పూర్వజాతి స్మరణ పొందగలనని తలచి కార్తీక వ్రత మహాత్యము అనేక విధముల శ్లాఘించిరి ముద్దైనను కార్తీకమునందు హరిసన్నిధిలో దీపం వహించిన ఎడల హరికృపను పొంది సమస్త పాపముల నుండి విముక్తి పొంది మోక్షము పొందునని చెప్పగా దాని నుండి ఉద్భవించిన వ్యక్తి వారిని ఉద్దేశించి మహాత్ములారా జీవునకు దీనివల్ల మోక్షము లభించును దీనివలన బద్ధుడగును దీనివల్ల ఇంద్రియములు కలుగును మోక్షదాయకమైన జ్ఞానమెట్లు లభించును ఈ విధముగా దయించి తెలుపుడు అని కోరెను అతని కోరిక మేరకు విని అంగిరేశ మహాముని ఇట్లు చెప్పెను శ్రీ స్కాంద పురాణైన 16వ అధ్యాయం కార్తీక పురాణము సమాప్తం.